हाई अंडी वेलकम बैक टू मै चैनल मरी कोई किचन टिप्स मे मुझकोचा मुझे फस्ट टिप चूपना चूँ अल्लम मन अल्लम वेल्लुल्लि पेस्ट इलाग एक्कुव मोतादुल अल्लम अयिते कोंटुंटामंडी केजी गानी अर केजी गानी पाव केजी एदैना सो अल्लम मार्केट नुंचि तेगाने अंटे ई अल्लम ओक्कोसारी मनं पेस्ट चेसुकोवच्चु लेदा निलवैना चेसुकोवच्चुंडि काकी निलव चेसुकोवडानिकि इप्पुडु नेनु टिप्पनि षेर चेस्तुन्नानु ముందుగా అల్లాన్ని వచ్చి ఇలాగ మట్టి ఏం లేకుండా శుభ్రంగా మంచి నీటితో ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకోవాలండి. పైన ఉన్న అంటే మీరు ఒక 10 నిమిషాలు నానబెట్టేసి ఆ తర్వాత శుభ్రంగా కడుక్కున్నారు అనుకోండి మట్టి అనే ఏమీ ఉండవండి శుభ్రంగా అయిపోతుంది. చూడండి ఇలా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఇప్పుడు మీకు నెల రోజులైన అల్లం పాడవకుండా ఫ్రెష్ గా నిల ఉండే టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత వీటిని చక్కగా ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకొని ప్రతి ముక్కని ప్రతి అల్లం ముక్కని కూడా ఇలా తుడిచి పెట్టుకోవాలండి. ఇలా తుడిచేసి ఫ్యాన్ గాలి కింద మీరు ఆరబెట్టుకోవాలి. వీటిని ఒక 10 15 నిమిషాలు మీరు వీటిని ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఆల్్రెడీ మనం తుడిచాం కాబట్టి తడంత తేమంత పోతుంది. ఆ ఫ్యాన్ గాలికి ఏదైనా కాస్త ఉంటున్నా కూడా పోతుంది. ఎండలో అయితే పెట్టకండి, నీడ పట్టన అయితే పెట్టుకోండి, లేదంటే ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. ఇలా ఆరిపోయిన తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని అందులోకి టిష్యూ పేపర్ గాని న్యూస్ పేపర్ గాని మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. లేదంటే పిల్లల బుక్స్ నోట్ పుస్తకాలు పాతై ఉంటాయి కదా వాటి పేపర్స్ అయినా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా అల్లం ముక్కలు ఒకదాని మీద ఒకటి గుట్టలుగా పేర్చకుండా పక్క పక్కన ఇలా చక్కగా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టండి. అంటే క్లమ్సీగా కాకుండా చక్కగా ఇలా నీట్గా పేర్చినట్టు పెట్టుకోండి. ఇలా పెట్టేసుకుని మళ్ళీ పై నుంచి కూడా ఒక టిష్యూ పేపర్ మీరు వేసేసి బాక్స్ అనేది క్లోజ్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఇవి నెల రోజులైనా ఇలాగే ఫ్రెష్ గా ఉంటాయండి, పాడే అవ్వవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ మోతాదులో మీరు అల్లం తెచ్చుకున్నప్పుడు ఇలా నిల్వ అయితే పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, సో ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే చక్కగా మీకు చెప్పాను ఒక నెల ఏంటంటే నెల పైన కూడా ఉంటుంది మనం ఎక్కువ మోతాదులు తెచ్చుకున్నప్పుడు. కాకపోతే తేమ లేకుండా కాస్త ఆరబెట్టుకుని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి మనం అల్లం అనేది మనము అల్లం వెల్లుల్లి పేస్ట్కి వాటికి వాడిన తర్వాత పొట్టు అనేది తీస్తుంటాం కదండి. ఈ పొట్టు అనేది మనం ఆల్రెడీ శుభ్రంగా చేస్తాం కాబట్టి ఈ పొట్టులో మట్టి అనేది ఏమి ఉండదండి. ఈ పొట్టుని కాస్త ఎండలో పెట్టేసేసి అంటే ఒక 2 గంటలు 3 గంటలు అట్లా ఎండబెట్టితే ఈ పొట్టు తొందరగా ఎండిపోతుందండి. ఎండిపోయిన తర్వాత దీన్ని టీ పొడి డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బాలో కానీ వేసి పెట్టుకుంటానండి. మనం టీ పెట్టుకున్నప్పుడల్లా అల్లం దంచి వేసుకునే అవసరం లేకుండా మంచి అల్లం ఫ్లేవర్తో టీ అయితే బాగుంటుంది. నెక్స్ట్ టిప్ చూడండి, మనం అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం ముక్కలు ఇలా సన్నగా తరుక్కుంటాం. అంటే సైజు పెద్దే కన్నా ఇలా సన్నగా తరిగి వాటిని గాలికి ఆరపెట్టుకుని అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పాడవకుండా నిల్వ అనేది చక్కగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి వెల్లుల్లిపాయలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కే కాకుండా మళ్ళీ కూరల్లో ఎక్కువగా వెల్లుల్లి అనేది వాడుతూ ఉంటామండి. ఈ వెల్లుల్లి ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. సో ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఈ వెల్లుల్లి గురించి చాలా విషయాలు చెప్పున్నాను. సో ఈ వెల్లుల్లి ఏంటంటే చిన్న చిన్న గోర్లు, అంటే కొంతమందికి గోర్లు చిన్నగా ఉంటాయి కదండి, పెద్ద పెద్దగా ఉండవు. సో అంటే నాలాంటి వాళ్ళకి ఇవి ఒలవాలంటే చాలా కష్టం అండి, ఎందుకంటే గోరు నొప్పి మంట వచ్చేస్తూ ఉంటుంది. సో నేనైతే ఇలాగా పెద్ద గడ్డలు అయి తెచ్చుకున్నప్పుడు ఒలవడానికి ఒక ఫోర్క్ అనేది యూజ్ చేస్తానండి. ఇలా ఫోర్క్ పెట్టేసుకుని చక్కగా ఈ పాయలు రెబ్బలన్నీ కూడా విడదీసి పెట్టుకుంటాను. సో ఇవేంటంటే ముఖ్యంగా గోర్లు లేని వాళ్ళకి, చిన్న గోర్లు ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ టిప్ చాలా యూజ్ అవుతుందండి. ఇలా ఫోర్క్ సాయంతో ఇలా పాయలను అయితే చక్కగా విడదీసుకోవచ్చు, ఎందుకంటే గోరు అనేది మంట పుడుతుంది వెల్లుల్లి ఎక్కువ మనం ఒలవడం వల్ల. సో అట్లాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చి మనం వెల్లుల్లిని మామూలుగా ఒలవాలనుకోండి, ఇలాగ గోడత అయితే ఒలిచేస్తాము. చెప్పాను కదండి పెద్ద గోర్లు ఉన్న వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది, కానీ ఎక్కువ మోతాదులు అయితే ఒలవడం చాలా కష్టం అండి. సో సింపుల్ గా దీన్ని ఒలిచేసుకునే విధానం, అంటే చేతి గోర్లు చిన్నగా ఉన్నా లేకపోతే గోరు మంట పుడుతుంది నొప్పి పుడుతుంది అన్న వాళ్ళు కూడా ఇలా ఒక చాకు తీసుకుని పైన భాగంలో కొంచెం కట్ చేసి ఇలా చిన్న ఘాట్ అనేది పెట్టారనుకోండి, పొట్టు అనేది రెండు భాగాలుగా విడిపోతుందండి. మనకి వెల్లుల్లిపాయ అనేది డ్యామేజ్ అయితే కాదండి, ఎందుకంటే మనం ఆ లేయర్ ని మాత్రం కట్ చేస్తున్నాం కాబట్టి. ఇలా ఘాట్లాగా పెట్టుకుని ఇలా అనేస్తే రెండు వైపుల నుంచి ఈజీగా వచ్చేస్తుందండి. ఎక్కువ శ్రమ కూడా లేదు, మనకి గోరు నొప్పి పుడుతుంది చేయి మంట పెడుతుంది అనే ఇది కూడా లేకుండా ఫాస్ట్గా అయితే పని అయితే అయిపోతుందండి. మనం ఒక అర కేజీ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నప్పుడు ఇలా ఎక్కువ మోతాదులో ఒలవాలన్నప్పుడు ఈ పద్ధతి అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు మన ఛానల్లో వెల్లుల్లిని ఒలిచే టిప్స్ చాలా కూడా షేర్ చేస్తున్నానండి. సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్ అనేది మీకు చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. నెక్స్ట్ టిప్ వచ్చి పిల్లలండి. పిల్లలకి మనము కొన్నిసార్లు బట్టలు కొన్నప్పుడు జీన్స్ ప్యాంట్స్ లేకపోతే
షార్ట్స్ అనేది లూజ్ అవుతూ ఉంటాయండి. సో అవి లూజ్ అయినప్పుడు ఏంటంటే సేఫ్టీ పిన్ అనేది అస్సలు పెట్టకూడదండి. పిల్లలకి పదేళ్లలో పిల్లలకి సేఫ్టీ పిన్ యూస్ ఎలా చేసుకోవాలో తెలియదు. ఒకవేళ ఆ సేఫ్టీ పిన్ ఓపెన్ అయిపోయింది అనుకోండి వాళ్ళకి పొట్ట దగ్గర గీసుకొని బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా లూజ్ అయినప్పుడు కొంతమంది పిల్లలకి బెల్ట్ అలవాటు ఉండదండి, బెల్ట్ కూడా వేయం కదా. సో అలాంటి పిల్లలకి ఏంటంటే ఇలాగా స్వీట్ బాక్స్లకి మనకు రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కదా, ఆ రబ్బర్ బ్యాండ్ బటన్ దగ్గర వేసుకుని మనకి బెల్ట్ వేసుకోవడానికి పట్టీలు ఉంటాయి కదండి, మీకు ఎంత టైట్ కావాలో అన్ని పట్టీల్లోంచి ఆ రబ్బర్ బ్యాండ్ లాగి బటన్కి మళ్ళీ తిరిగి వేసి మీరు ఇలా జీన్స్ ప్యాంట్ వేసేసారు అనుకోండి, చక్కగా అది లాక్కొని మీకు నడుము దగ్గర టైట్ అనేది వస్తుందండి. ముఖ్యంగా పిల్లల కోసం ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను. సో సేఫ్టీ పిన్ పెట్టడం అంత మంచిది కాదండి, అలాగే బెల్ట్ కూడా పిల్లలు అందరూ కూడా వేసుకోరు. సో అట్లాంటి పిల్లలకి ఏంటంటే ఇలా రబ్బర్ బ్యాండ్ యూస్ చేసి దగ్గరికి లాగి మనం జీన్స్ ప్యాంట్ అనేది చక్కగా వేసేయచ్చు. సో ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అదే జీన్స్ ప్యాంట్కి జిప్స్ అనేది ఉంటాయి కదండి, పిల్లలు ఎలా పడితే అలా లాగేస్తూ ఉంటారు ఈ జిప్స్ అనేది. కొన్నిసార్లు ఇవి వాషింగ్ మెషిన్లో వేయడం వల్ల కూడా ఈ జిప్ అనేది పాడైపోయి టైట్ అయిపోతూ ఉంటుందండి. సో గట్టిగా లాగితే కంప్లీట్గా ఊడిపోతుంది. అలా టైట్ అయినప్పుడు ఏం చేయాలంటే ఒక క్యాండిల్ తీసుకొని ఆ జిప్ బాగాన్ని ఇలా రబ్ చేసేసేయండి. ఆయిల్స్ వ్యాజ్లిన్లు లాంటివి అయితే పుయ్యొద్దండి. క్యాండిల్ తీసుకొని ఇలా క్యాండిల్తో రబ్ చేసిన తర్వాత జిప్ను ఒక రెండు మూడు సార్లు మీరు పైకి కిందకి ఇలా లాగితే ఈజీగా మీకు జిప్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుందండి. టైట్ అయిపోయిన జిప్ కూడా ఫ్రీ అయిపోతుంది. సో పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. సో చూస్తున్నారు కదా నెక్స్ట్ టిప్, పిల్లల చేత కూడా మనము వాళ్ళ బట్టల్ని ఈజీగా మడిపించే టెక్నిక్స్ అనేది నేర్పిస్తే చక్కగా వాళ్ళ బట్టలు వాళ్ళే మడిచి అల్మరా సర్దుకుంటారండి. చూడండి వాళ్ళ జీన్స్ ప్యాంట్ని ఎంత ఈజీగా అంటే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకుండా సింపుల్గా ఎలా మడతాయో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఇది పిల్లలకు నేర్పించారనుకోండి, నెక్స్ట్ టైం నుంచి వాళ్ళే ఈజీగా చేసేసుకుంటారు. చూస్తున్నారు కదా నేను ఎలా ఫోల్డ్స్ చేశాను. సో జీన్స్ ప్యాంట్ని బాగా పరిచేసేసి కాళ్ళని సగం వరకు మడిచి మళ్ళీ దాన్ని ఇంకొక సగంకి మడిచి ఇలా ఫోల్డ్ చేసుకోవడం అంతేనండి, చాలా సింపుల్ టిప్. నెక్స్ట్ టిప్ వచ్చి మనం జనరల్గా బయటకు వెళ్ళేటప్పుడు ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్ని ఎక్కువ యూజ్ చేస్తుంటాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్లో ముఖ్యంగా మనకు ఉండే వచ్చి మెడిసిన్స్ లేకపోతే ఇంపార్టెంట్ ఆధార్ కార్డ్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్ పేపర్స్ కానీ ఇంపార్టెంట్ పేపర్స్ అనేది పెట్టుకొని వెళ్తుంటామండి. దీంతోపాటు మనం ఖచ్చితంగా వాటర్ బాటిల్ అనేది పెట్టుకొని వెళ్తుంటాము. ఈ వాటర్ బాటిల్ ఒక్కొక్కసారి లీక్ అయిపోయి లోపల ఉన్న పేపర్స్ కానీ అన్నీ కూడా అంటే వెట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ వాటర్ బాటిల్ పడిపోవడం వల్ల క్యాప్ లూజ్ అవ్వడం వల్ల ఏదైనా కూడా ఇలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడల్లా బాటిల్ పక్కకు పడిపోవడము, ఇలా అడుగు నుండిపోవడం, తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటాం. అలా కాకుండా బాటిల్ మనకి స్ట్రైట్గా నిలబడి ఉండాలంటే ఈ టిప్ అనేది యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక సేఫ్టీ పిన్ తీసుకోండి, అందులోకి స్వీట్ బాక్స్కి వచ్చే రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా అదైనా వేయండి, లేకపోతే మీ జడ వేసుకునే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా లేడీస్, ఆ బ్యాండ్ అయినా వేసుకోండి. ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని ఇలాగా లోపల వైపు పిన్ పెట్టేసేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్ని బాటిల్కి కానీ మీరు తగిలిచ్చేసాను కూడా బాటిల్ కదలకుండా ఉంటుంది. చక్కగా మీరు జిప్ వేసేసుకుంటే అది కదలకుండా లోపల అట్లే నిలబడుతుంటుంది, మీకు నీళ్లు లీక్ అయ్యే ఛాన్స్ ఉండదు. బాటిల్ని కూడా ఈజీగా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే రబ్బర్ బ్యాండ్ అనేది లూజ్గానే ఉంటుంది కాబట్టి మీకు జస్ట్ కదలకుండా సపోర్ట్గా ఉంటుంది. అది మనకి ఇళ్లలో అప్పుడప్పుడు కరెంట్ అనేది పోతూ ఉంటుందండి, అందరి ఇళ్లలో ఛార్జ్ లైట్లు అయితే ఉండవు, ఎక్కువగా కొవ్వొత్తుల్ని యూస్ చేస్తుంటాం కదా. ఈ కొవ్వొత్తుల్ని వెలిగించిన తర్వాత మనం ఏంటంటే ఏదైనా చెక్క టేబుల్ మీదనో లేకపోతే ఎక్కడైనా డబ్బాల మీద అట్లా పెట్టేస్తుంటాం, కిచెన్లో వంట చేసేటప్పుడు కరెంట్ పోయింది అనుకోండి అలా పెట్టేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఈ క్యాండిల్ కరిగిపోయి ఆ ప్లాస్టిక్ మెల్ట్ అయిపోవడము అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా ఏం చేయాలంటే మన ఇళ్లలో టీ కప్స్ అనేది జనరల్గా ఉంటాయండి. ఈ టీ కప్స్ ఏంటంటే కొన్నిసార్లు ఓడిపోయి ఉంటాయి, కొన్నిసార్లు హ్యాండిల్స్ విరిగిపోయి ఉంటాయి కదా. సో ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుకి వచ్చి హ్యాండిల్ చూడండి ఎలా కట్ అయిపోయింది. సో దీన్ని నేను వాడడం లేదు, ఇది ఎప్పటికైనా డేంజర్ అని చెప్పి. సో ఇప్పుడు ఏంటంటే ఈ హ్యాండిల్ బ్రేక్ అయింది కదా, సో ఈ కప్ వచ్చి పింగాణి కప్ అండి. అందుకని ఏం చేశానంటే క్యాండిల్స్ ని పెట్టుకోవడానికి నేను ఈ కప్స్ అనేది యూస్ చేస్తూ ఉంటానండి. ఇంట్లో మనము ఎక్కడ కావాలంటే అక్కడే చక్కగా ఈ క్యాండిల్స్ వెలిగించేసి ఇలా పెట్టేసాం అనుకోండి, క్యాండిల్ వ్యాక్స్ అంతా కరిగి దాంట్లోనే పడుతుంది, చెయ్యి అనేది కాలకుండా ఇలా హ్యాండిల్ గ్రిప్ అనేది ఉంటుంది కాబట్టి ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చి మనం వర్షాకాలంలో అగ్గిపెట్లు అంత సామాన్యంగా అయితే వెలగవండి. తేమ వల్ల ఏంటంటే ఈ మనం ఇక్కడ అగ్గిపెట్టును గీసే ప్లేస్ ఉంటుంది కదా అది వెట్ అయిపోయి ఉంటుంది. సో మనకి అగ్గిపెట్టు తొందరగా వెలగాలంటే ఏం చేయాలంటే ఇమీడియట్గా ఇలాగా మనం ఫేస్కి యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, అంటే ఫేస్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని మనము ఎక్కడైతే అగ్గిపుల్ల రాస్తామో ఆ ప్లేస్లో ఇలాగా డస్టింగ్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత క్లాత్ తుడిచేసేయండి. తుడిచేసి అప్పుడు మీరు అగ్గిపుల్ల వెలిగించండి, ఫైన్గా వెలుగుతుంది, సూపర్ ఫాస్ట్గా వెలుగుతుందండి. సో ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, బాటిల్స్ జార్స్కి ఇలా స్క్రూ టైప్ బాటిల్స్ ఉంటాయి కదా, ఇవి కొన్నిసార్లు మూతలు లూజ్ అయిపోతూ ఉంటాయండి. సో మనం ఏంటంటే కొన్నిసార్లు ఇట్లా బాటిల్ ఎత్తగానే మూత చేతిలోకి వచ్చి బాటిల్ కింద పడిపోయి జరుగుతుంటుంది, ఇలా స్క్రూ టైప్ అయితే చెప్తున్నానండి. సో వీటికి ఏం చేయాలంటే మనము టేప్ ఉంటుంది కదండి మన ఇళ్లలో, ఇలా లావు టైప్ అయినా తీసుకోవచ్చు సన్నదైనా తీసుకోవచ్చు, ఈ టేప్ తీసుకొని
పీస్ అనేది కట్ చేసుకోండి ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం పీస్ అనేది కట్ చేసి తీసుకున్న తర్వాత దీని ఆపోజిట్ డైరెక్షన్ లో మీరు ఆ స్క్రూ దగ్గర అంటించుకుంటే సరిపోతుందండి టోటల్ మొత్తం రౌండ్ గా వేయన అవసరం లేదు ఒక సైడ్ కొంచెం పెట్టుకోండి సరిపోతుంది సో ఇలా అంటించేసేయండి ఇలా రెండు వైపులా కూడా మీరు టేప్ ని ఆపోజిట్ డైరెక్షన్స్ లో అంటించుకోండి మొత్తం అయితే వేయొద్దు కొంచెం కొంచెంగా అంటించేసి అప్పుడు మీరు క్యాప్ అనేది పెట్టండి ఈ స్క్రూ అనేది మనకి టైట్ గా నిలుస్తుందన్నమాట క్యాప్ అనేది టైట్ గా ఫిట్ అయిపోతుంది మనకి బాటిల్ కింద పడిపోవడం అనేది ఏమీ ఉండదండి చూస్తున్నారు కదా ఎంత టైట్ అయితే అయిపోయిందో सो ఈ టిప్ అయితే కిచెన్ లో ఆడవాళ్ళకి చాలా యూస్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ।